केटी रामाराव गारु अध्यक्ष मुंदुगा मीकु अभिनंदनलु मल्लोकसारी हृदयपूर्वकंगा धन्यवादालु अवकाशं इच्चिनंदुकु अध्यक्ष गवर्नर प्रसंगंलो ओक माट अन्नारु मेमु निर्माणात्मकमैन सूचनलकु बेसजाल लेकुंडा स्वीकरिस्तामु आ प्रभुत्वं साकल्यंगा अन्नी चर्चिंचडानिकि सिद्धंगा उंदन्नारु अध्यक्ष मरी हौज्लो अधिकार पक्ष इक्कड प्रधान प्रतिपक्षंगा उन्नाम తప్పకుండా ముగ్గురు నలుగురికి అవకాశం ఇవ్వాలని ముందుగా నేను కోరుతా ఉన్నాను. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, ఇంకా చాలా సభ్యులు రెడీగా ఉన్నారు. దయచేసి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష మేము ఆశించింది ఒకటి అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష, గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు అభూత కల్పనలు తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష, ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో నుండి కూడా విని ఉండం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలను చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత, గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష, కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగిత్యాలకు సంబంధించిన కవి గారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఒక నక్క, ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి, ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న చాలాసార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం అంటూ, అక్కడున్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే, తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష, తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం. అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లుండ అధ్యక్ష, 2014 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు. అధ్యక్ష, మైక్ ఇవ్వండి అధ్యక్ష. పడావుబడ్డ భూములు అధ్యక్ష, అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది అనే కదా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మీరు మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది, అందుకే కదా ఇలా మన దాని గురించి ఎందుకు ఇలా మాట్లాడితే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోన లొటారం ఉపరి శర్వాణి అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష. అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి మొత్తం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి కూడా, కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి. కానీ 50 సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీ తల నిమ్మకాయలు పెడితే నడవదు సార్, ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఏం జరిగిందో చెప్పాను అనండి అధ్యక్ష. అధ్యక్ష, వారు మొదటిసారి ప్రభాకర్ అన్న మొదటిసారి శాసనసభకు వచ్చినారు, మొదటిసారి మంత్రి అయినారు అధ్యక్ష, కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు. తొందరపడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం, మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం,
బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది బరాబర్ చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇళ్ళు ఆకలి కేకలు ఆత్మహత్యలు వలసలు కరువులు కర్ఫ్యూలు ఎన్కౌంటర్లు కరెంటు కోతలు కటిక చీకెట్లు నిర్రలు బారిన నీళ్ళలు నెత్తురు గారిన నీళ్ళలు ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు కరెంట్ అనేది అడ్రసే లేదు ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష యాభై ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు చేతున్నారు నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్తో లక్షన్నర మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు ఒక కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండు అధ్యక్ష 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 సబ్జెక్టే మాట్లాడుతున్న అధ్యక్ష తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి మాట్లాడినివ్వండి మాకు అభ్యంతరం ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ అధ్యక్ష నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు పాలమూరు నుంచే 14 లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు 2 బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయేది కొడంగల్లో నారాయణపేటలో మక్తల్లో ప్రతిరోజు 2 బస్సులు అదేవిధంగా అధ్యక్ష ఆ బస్టాండ్కు పోతే ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్యా పిల్లల ఏడుపులు అదేవిధంగా 50 ఎకరాలు ఉన్న రైతైనా సరే అధ్యక్ష తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష మహబూబ్ నగర్లో 50 ఎకరాలు ఉన్న రైతైనా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది వాస్తవం అధ్యక్ష వారికి కూడా తెలుసు ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం అన్ని చెప్తాం గౌరవ అధ్యక్ష కేటీఆర్ గారు చెప్తా గౌరవ కేటీఆర్ గారు ఒక్క నిమిషం డిప్యూటీ సీఎం గారు మాట్లాడతాం అధ్యక్ష ప్రభుత్వం మారింది ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యంగా తీర్పిచ్చారు మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం అత్యంత ప్రజాస్వామ్యంగా సభను నడుపుకుందాం ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మొట్టమొదటి సమావేశం మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి కానీ మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యయుతమైన సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరున్న టైంలో గన్ సెంటర్లు ఉన్నాయి మీరున్న టైంలో అసలు నీళ్ళు ఏడలేవండి ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80% నీళ్ళు ఇచ్చారు మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి ఇప్పటికి కూడా ఐటీడీఏ నీళ్ళే తాగుతూ ఉన్నాం వేసినటువంటి బోర్లు బావిల్లో నుంచి నీళ్ళు తాగుతున్నామని చెప్తా ఉన్నారు మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా మీరు వచ్చిన తర్వాత జరిగిందా మీకంటే ముందే జరిగింది మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని వ్యవస్థల్ని ఆస్తులను అన్నింటి కూడా ధ్వంసం చేసి తాళాలేసి పనికి రాకుండా చేశారు వాటి మీద కూడా లెక్కలతో మేము బయటకు తీస్తాం రివ్యూ చేస్తాం అధ్యక్ష దయచేసి మీరు చెప్పండి ఎస్ మీరు 10 ఏళ్ళు పాలన చేశారు ప్రజలు తీర్పు ఇచ్చారు ఈ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకొని పోదాం మీరు ఏదైనా ఉంటే నిర్మాణ సూచనలు చేయండి మీరు వింటానికి సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ
గౌరవ కేటీఆర్ గారు అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్, నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా. పదేళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు, మరి పదేళ్ళ విధ్వంసం గురించి మాట్లాడితే 55 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడాలనా వద్దా? 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి. ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు, గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడొద్దంటారు, మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పాలి, చరిత్ర చెప్పాలి, అర్థం చూపెట్టాలి కదా సార్. 55 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంటు ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలిక్కిపడడం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మొదటి రోజు, ఇది మొదటి రోజు అధ్యక్ష. మొదటి రోజే ఇంత ఉలిక్కిపడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసప్పుడే, ఒక్కొక్క మంత్రి గారు లేసప్పుడే ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు సార్? అంత భయం ఎందుకు సార్? అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు భట్టి గారు, వి వెల్కమ్ ఇట్. కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే, విధ్వంసంగా ఉండకపోతే, వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం. మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం, అట్టర్ ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పిన చెప్తా, అది కూడా చెప్తా, పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాడు. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో, అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం. ప్రజలు వలసలుపోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష? ఇది గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్నా, పైసలు తరలించకపోయినా ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే, పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండి అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా అయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా సార్? ఇలా బాగా మాట్లాడుతున్నారు. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా? మేము ప్రధాన ప్రతిపక్షం, 39 మంది ఉన్నాం ఇక్కడ, మాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాలా మీరు? మాకు కూడా 4 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి? సమాధానం చెప్పలేరా అధ్యక్ష? అంత భయం ఎందుకు? సమాధానం చెప్పలేరా అధ్యక్ష? సమాధానం చెప్పలేరా సార్? వీళ్ళు తర్వాత చెప్పమండి సార్, మా రిప్లై అయిపోయిన చెప్పమనండి అధ్యక్ష.